విలియం షేక్స్పియర్ గారి ఒత్తెల్లో రచన ఆధారంగా విశాల్ భరద్వాజ్ గారు ఓంకార అనే సినిమా తీశారు. ఒక్కడి స్వార్థం అసూయ వల్ల ఎన్ని జీవితాలు నాశనమవుతాయో ఈ సినిమాలో చూపించారు. రండి మరి, ఓంకార అనే హిందీ సినిమా కథ ఏంటో తెలుసుకుందాం. నీకు కాబోయే పెళ్ళాన్ని ఓంకార ఎత్తుకెళ్లబోతున్నాడు, వీలైతే వెళ్ళి కాపాడుకో పో అని లంగడా త్యాగి తన ఫ్రెండ్ రజ్జుకి చెప్పడంతో ఈ సినిమా మొదలవుతుంది. త్యాగి ఓంకార దగ్గర నమ్మకంగా పనిచేస్తున్న రజ్జు తన ఫ్రెండు కావడంతో అతనికి విషయం చెప్పేశాడు. కాని రజ్జు మండపానికి వెళ్లేసరికే ఓంకార రజ్జుకి కాబోయే భార్య డోలీని ఎత్తుకెళ్ళిపోయాడు. అసలు ఎవరి ఓంకార? ఓంకార తివారి అనే రాజకీయ నాయకుడి కోసం గ్యాంగ్ నడిపిస్తుంటాడు. ఆ గ్యాంగ్లో త్యాగి అండ్ కేశవ్ ముఖ్యమైన వాళ్ళు. త్యాగికి పెళ్ళై ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతని భార్య పేరు ఇందు, కొడుకు పేరు గోలు. త్యాగి ఓంకార పక్కింట్లోనే ఉంటాడు. ఇక ఇందు ఓంకారని సొంత అన్నలా అభిమానిస్తుంది. వయసులో అనుభవంలో కేశవ్ త్యాగి కన్నా చిన్నోడు. కాని చదువుకున్నోడు, తెలివైనోడు, ఇంగ్లీష్లో మాట్లాడగలిగేవాడు. కేశవ్కి ఇంకా పెళ్లి కాలేదు. కాని బిల్లు అనే సింగర్ కమ్ డ్యాన్సర్తో ప్రేమలో ఉన్నాడు. ఆమెని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఇక డోలి తండ్రి రఘునాథ్ లాయర్. ఆయన కూడా తివారి కోసం పనిచేస్తుంటాడు. ప్రస్తుతం తివారి ఒక కేసు విషయంలో జైల్లో ఉంటున్నాడు. రఘునాథ్ తివారి దగ్గరికెళ్ళి ఓంకార తన కూతుర్ని బలవంతంగా ఎత్తుకెళ్లాడని, తనకు సాయం చెయ్యమని అడుగుతాడు. తివారి ఓంకారాని డోలిని తన దగ్గరికి పిలిపించి ఏం జరిగిందని అడుగుతాడు. తను ఓంకారాన్ని ప్రేమిస్తుందని, అందుకే అతనితో వెళ్ళిందని చెప్తుంది డోలి. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, మీరు కూడా ఒప్పుకోండి అని తివారి లాయర్ని ఒప్పిస్తాడు. ఇక ఓంకారతో తన అపోజిషన్ లీడర్ ఇందూర్ సింగ్ దగ్గర తనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఉందని అతన్ని ఆపమని చెప్తాడు. ఓంకార ఇంటికి వెళ్తుంటే రఘునాథ్ అతనితో, నా కూతురు నన్నే మోసం చేసింది, అది నీతో ఉంటుందనే నమ్మకం నాకు లేదు అనేసి వెళ్ళిపోతాడు. ఓంకార అతని మాటని పట్టించుకోకుండా డోలిని తీసుకుని ఇంటికెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇందోర్ సింగ్ని ఒక ఎంఎంఎస్తో బ్లాక్మెయిల్ చేసి అతన్ని అడ్డుకుంటాడు. అలా తివారి జైలు నుండి విడుదలవుతాడు. తివారి ఈసారి లోక్సభ స్థానం కోసం పోటీ చేయాలని, ఓంకారాన్ని విధానసభ స్థానం కోసం పోటీలో నిలబెట్టాలని నిర్ణయించుకుంటాడు. ప్రస్తుతం ఓంకార ఉన్న స్థానాన్ని వాళ్ళు బాహుబలి అని పిలుస్తుంటారు. సో ఓంకార పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్తున్నాడు కాబట్టి బాహుబలి హోదా ఎవరికి దక్కుతుందని అందరూ ఆత్రంగా ఎదురుచూస్తుంటారు. ఈ వార్త వినగానే రజ్జు త్యాగి దగ్గరికెళ్ళి, ఇన్ని సంవత్సరాల నుండి పార్టీ కోసం, ఓంకార కోసం నమ్మకంగా పనిచేస్తున్నావు, ఇక బాహుబలి స్థానం నీదే అంటాడు. త్యాగి కూడా నిజమే అనుకుంటాడు. కాని ఓంకార మరోలా ఆలోచిస్తాడు. కేశవ్ చదువుకున్నవాడు, అతన్ని బాహుబలి చేస్తే స్టూడెంట్ సపోర్ట్ కూడా పార్టీకి ఉంటుందని కేశవ్కి బాహుబలి స్థానమిస్తాడు. తన కన్న వయసులో అనుభవంలో చిన్నవాడైన కేశవ్ బాహుబలి అవడంతో త్యాగి అసూయతో రగిలిపోతాడు. ఇక రజ్జు త్యాగితో, నేను ప్రాణంగా ప్రేమించిన డోలీని ఆ ఓంకార లాక్కున్నాడు, నీకు రావాల్సిన స్థానాన్ని ఆ కేశవ్ లాక్కున్నాడు, ఏ మనమెందుకు పనికిరామా అని త్యాగిని మరింత రెచ్చగొడతాడు. అలా రజ్జు అండ్ త్యాగి కలిసి కేశవ్ని డోలీని ఓంకార నుంచి దూరం చేసి రజ్జు డోలీని త్యాగి బాహుబలి స్థానాన్ని సొంతం చేసుకోవాలని అనుకుంటారు. ముందుగా త్యాగి కేశవ్ని రెచ్చగొట్టి అతను తనకు మందు పడదని చెప్పినా అతనితో ఫుల్గా తాగిస్తాడు. ఆ తర్వాత రజ్జు కేశవ్తో గొడవ పెట్టుకుంటాడు. మత్తులో ఉన్న కేశవ్ పిచ్చి పట్టిన వాడిలా ప్రవర్తిస్తాడు. వెంటనే త్యాగి ఓంకారాన్ని తీసుకొచ్చి కేశవ్ చేస్తున్న వీరంగం చూపిస్తాడు. ఓంకార కేశవ్పై కోపడుతూ, నిన్ను అనవసరంగా బాహుబలిని చేశాను, కొన్ని రోజులు నీ ముఖం నాకు చూపించకు అని వెళ్ళిపోతాడు. ఓంకార కోపం అంత త్వరగా చల్లారదు. ఈ విషయం తెలిసిన కేశవ్ తను చేసిన తప్పును క్షమించమని ఓంకారాన్ని అడగడానికి కూడా భయపడతాడు. అప్పుడు త్యాగి కేశవ్ని ఓదారుస్తున్నట్టు నటిస్తూ, ఇప్పుడు ఓంకార ఎవ్వరి మాట వినడు, డోలి మాట మాత్రమే వింటాడు. ఎలాగో డోలి నీ క్లాస్మేటే కదా, నేను ఓంకార తివారి గారిని కలవడానికి వెళ్తున్నాం, రావడానికి 3-4 రోజులు పడుతుంది, ఈ లోపల నువ్వు డోలితో మాట్లాడితే పనైపోతుంది అంటాడు.
అలా మరుసటి రోజు ఓంకార మరియు త్యాగి వెళ్ళిపోగానే కేశవ్ డోలి దగ్గరికెళ్ళి జరిగిందంతా చెప్తాడు. డోలి కేశవ్కి సాయం చేయడానికి ఒప్పుకుంటుంది, కానీ దానికి బదులుగా తనకు ఒక పాట నేర్పించమంటుంది. ఎందుకంటే కేశవ్ పాటలు బాగా పాడతాడని ఆమెకు తెలుసు. కేశవ్ ఒప్పుకొని ఆమెకు పాట నేర్పిస్తుంటాడు. కాసేపటికి ఓంకార అండ్ త్యాగి తిరిగి రావడం కనిపించడంతో కేశవ్ భయంతో అక్కడ్నుంచి పారిపోతాడు. కానీ ఓంకార కేశవ్ వెళ్లడం చూసి అనుమానంగా త్యాగిని అడుగుతాడు. వెళ్ళింది కేశవే, కానీ మీరు లేనప్పుడు అతనికి డోలితో ఏం పనో నాకర్థం కావట్లేదు అంటాడు త్యాగి. దాంతో ఓంకార కోపంగా డోలి దగ్గరికెళ్ళి కేశవ్ ఎందుకొచ్చాడని అడుగుతాడు. ఆమె బదులు చెప్పకుండా కేశవ్ నేర్పిన పాట పాడి వినిపిస్తుంది. ఆ పాట విని ఓంకార గట్టిగా నవ్వేస్తాడు. అలా వాళ్ళిద్దరూ ఏకాంతంలో ఉండగా త్యాగి భార్య ఇందు ఆ ఇంట్లోకొస్తుంది. ఆమెకు డోలి వడ్డాణం కనిపించడంతో ఆ వడ్డాణం దొంగిలిస్తుంది. నిజానికి ఓంకార డోలికి ఆ వడ్డాణం గిఫ్ట్గా ఇచ్చాడు, పైగా అది వారసత్వంగా వస్తున్న నగ అని చెప్పాడు. మరోవైపు ఇందు ఇంటికెళ్ళి ఆ వడ్డాణం పెట్టుకుంటుంది. అది ఓంకారకు వారసత్వంగా వచ్చిన నగ అని తెలుసుకొని త్యాగి మరో ప్లాన్ రెడీ చేసుకుంటాడు. ఇక డోలి ఓంకారతో కేశవ్ని క్షమించమని చెప్తుంది. డోలి నోట్లోంచి కేశవ్ పేరు రావడంతో ఓంకార కోపంతో ఊగిపోతాడు. కానీ ఆ కోపం బయటపడనీయకుండా మన పెళ్లిలో క్షమిస్తాలే అంటాడు. డోలి సంతోషంగా పంతుల్ని పిలిచి పెళ్లికి ముహూర్తం పెట్టిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న త్యాగి ఓంకారతో, డోలికి కేశవ్ మీద అంత ప్రేమ ఎందుకో నాకర్థం కావట్లేదు. వాళ్ళిద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నారు కదా, కాలేజ్ రోజుల్లో కేశవ్ డోలిని ఇష్టపడ్డాడేమో. ఆహా, లేదు, అలా అయ్యుండదు, కేశవ్ మంచోడు అని ఓంకారకు డోలి మరియు కేశవ్ మధ్య ఏదో ఉందనే అనుమానం పుట్టిస్తాడు. మరోవైపు ఇందోర్ సింగ్ మనిషి కిష్లు తివారిపై అటాక్ చేస్తాడు. ఈ విషయం తెలియగానే ఓంకార అండ్ త్యాగి తివారిని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్తారు. డాక్టర్లు తివారికి తగిలిన బుల్లెట్లు తీసేశారు, ఇప్పుడు ప్రమాదం లేదు. డోలి పట్టుబట్టడంతో కేశవ్ ఆమెని తివారి దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ సమయంలో ఓంకార అండ్ త్యాగి కూడా అక్కడే ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసి రావడం చూసి ఓంకారలో అనుమానం మరింత బలపడుతుంది. అందుకే కేశవ్ని మరింత దూరం పెట్టి కిచ్లుని చంపే అవకాశం త్యాగికిస్తాడు. కానీ త్యాగి కేశవ్ని కలిసి, నా బదులు కిచ్లుని నువ్వే చంపేయి, అప్పుడు ఓంకార నిన్ను క్షమిస్తాడు అని ఇందు దొంగిలించిన డోలి వడ్డాణం కేశవ్కిస్తాడు. ఆ కిచ్లుగాడు ఎక్కడ దాక్కున్నాడో నీ లవర్ బిల్లుకి తెలిసే ఉంటుంది. ఈ వడ్డాణం ఆమెకిచ్చి వాడెక్కడున్నాడో కనుక్కొని వాణ్ణి వేసేయి అంటాడు. సరేనని కేశవ్ ఆ వడ్డాణం తీసుకొని బిల్లును కలుస్తాడు. ఆమె ఒప్పుకొని కిచ్లు కోసం జరిగే ఒక పార్టీకి కేశవ్ని తీసుకెళ్తుంది. అండ్ కేశవ్ ఇచ్చిన వడ్డాణం వేసుకొని ఆ పార్టీలో డ్యాన్స్ చేస్తుంది. మరోవైపు ఓంకారకి కిష్లు పార్టీ గురించి తెలిసి త్యాగితో కలిసి అక్కడికి వెళ్తాడు. ఓంకారని చూసి కిష్లు పారిపోతుంటే కేశవ్ అడ్డుకుంటాడు. అలా ఓంకార కిష్లుని చంపేస్తాడు. కానీ కేశవ్ని అస్సలు పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఆ రాత్రి బిల్లు వేసుకున్న వడ్డాణం గురించి త్యాగి అందరికీ వర్ణిస్తూ చెప్తుంటాడు. ఆ వడ్డాణం కేశవే బిల్లుకు ఇచ్చాడని చెప్తాడు. ఆ మాటలు వింటున్న ఓంకార డోలి దగ్గరికెళ్ళి, నేనిచ్చిన వడ్డాణం ఎక్కడా అని అడుగుతాడు. ఇంట్లోనే ఎక్కడో ఉండొచ్చు అంటుంది డోలి. దాంతో ఆమెను కోపంగా తోసేసి, ఎక్కడా వడ్డాణం ఎక్కడా అని అరుస్తాడు. ఆమె ఏడుస్తూ ఇల్లంతా వెతుకుతుంది. వడ్డాణం దొరకకపోవడంతో, ఎవడికిచ్చావు ఆ అని ఓంకార కోపంగా వెళ్ళిపోతాడు. ఓంకారని ఇంత కోపంగా ఇలా అనుమానంగా మాట్లాడడం ఎప్పుడు చూడని డోలి బాధతో భయంతో ఏడుస్తూ ఉండిపోతుంది. ఒకవైపు పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంటే ఓంకారకి డోలిపై అనుమానం మరింత ఎక్కువవుతుంది. రఘునాథ్ చెప్పిన మాట నిజమేనేమో అనుకుంటాడు ఓంకార. ఇంతలో ఇందోర్ సింగ్ జాడ తెలియడంతో ఓంకార మరియు త్యాగి వెళ్ళి అతన్ని చంపేస్తారు. అక్కడే ఓంకార త్యాగితో, కేశవ్ డోలి మధ్య నిజంగా అక్రమ సంబంధం ఉందా, నీకేమనిపిస్తుంది అని అడుగుతాడు. ఉంది అని త్యాగి అనడంతో, రేపే నా పెళ్ళి, వాళ్ల మధ్య అక్రమ సంబంధం ఉందని నిరూపించే సాక్ష్యం తీసుకొనరా, లేదంటే అబద్ధం చెప్పినందుకు నిన్ను చంపేస్తా అని వెళ్ళిపోతాడు.
మరుసటి రోజు కేశవ్ పెళ్లి పనుల్లో ఉండగా అతని ఫోన్ పడిపోయి రజ్జుకి దొరుకుతుంది. కాసేపటికి బిల్లు కేశవ్కి ఫోన్ చేస్తే రజ్జు ఫోన్ తీసి కేశవ్ ఒక అమ్మాయితో గదిలో బిజీగా ఉన్నాడని అబద్ధం చెప్తాడు. దాంతో కేశవ్ తనను మోసం చేశాడనుకుంటుంది బిల్లు. ఆ తర్వాత రజ్జు కేశవ్కి ఫోన్ ఇచ్చేస్తాడు. కాసేపటికి ఓంకార డోలీలా పెళ్లి జరుగుతుంది. ఆ రాత్రి రజ్జు బిల్లుని తీసుకుని కేశవ్ ఇంటికి వెళ్తాడు. ఇక త్యాగి కూడా ఓంకారని కేశవ్ ఇంటికి తీసుకెళ్తుంటాడు. రజ్జు బిల్లుని కేశవ్ ఇంటికి పంపించి కేశవ్కి ఫోన్ చేస్తాడు. కేశవ్, నీకోసం బిల్లు వచ్చింది. ఆమె చాలా కోపంగా ఉంది, అందుకే త్యాగి దగ్గరికి పంపించా. నువ్వు త్యాగికి ఫోన్ చేసి మాట్లాడు అని రజ్జు ఫోన్ పెట్టేస్తాడు. కేశవ్ త్యాగికి ఫోన్ చేసి బిల్లు గురించి అడుగుతూ ఉంటే త్యాగి ఏమో కేశవ్ డోలీ గురించి మాట్లాడుతున్నట్టు ఓంకార ముందు మాట్లాడతాడు. ఇంతలో బిల్లు కేశవ్ తలుపు కొట్టేసరికి కేశవ్ తలుపు తీసి నవ్వుతూ ఫోన్ కట్ చేస్తాడు. ఈలోగా ఓంకార మరియు త్యాగి కూడా కేశవ్ ఇంటికి చేరుకుంటారు. బిల్లు కోపంగా కేశవ్ తనకిచ్చిన వడ్డాణం విసిరేసి నిన్ను నమ్మినందుకు బాగా బుద్ధి చెప్పావు అని వెళ్ళిపోతుంది. కేశవ్ ఆమె వెనకాల వెళ్తూ ఆమెను సముదాయించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇక ఓంకార ఆ వడ్డాణం చూడగానే డోలీ తనను మోసం చేస్తుందని నమ్మేసి ఆ వడ్డాణం తీసుకొని ఇంటికెళ్ళిపోతాడు. బిల్లు వెళ్ళిపోగానే త్యాగి కేశవ్ని షూట్ చేస్తాడు. ఆ తర్వాత రజ్జుని కూడా చంపేస్తాడు. ఇటు ఓంకార డోలీని చంపేస్తాడు. తుపాకీ శబ్దానికి ఇందు లేచి చూస్తే కేశవ్ భుజానికి గాయంతో కనిపిస్తాడు. ఆమె ఏడుస్తూ ఓంకార దగ్గరికి వెళ్ళి కేశవ్ గురించి చెప్తూ డోలీ శవం చూసి ఆగిపోతుంది. డోలీ తనను మోసం చేసిందని ఓంకార ఆ వడ్డాణం చూపిస్తాడు. ఇందు ఆ వడ్డాణం చూసి ఆశ్చర్యపోతూ ఇది నేను దొంగిలించా కదా అంటుంది. ఆ మాటతో ఓంకారకి త్యాగి చెప్పిందంత అబద్ధమని అర్థమవుతుంది. ఇంతలో త్యాగి కూడా అక్కడికొస్తాడు. ఇందు ఏడుస్తూ త్యాగిని కొడుతుంటే ఏ ఇంటికెళ్ళు అని ఆమెను కోపంగా బయటికి తోసేస్తాడు. ఓంకార లేచి త్యాగి దగ్గరికి వెళ్ళగానే అతనికి మొత్తం తెలిసిపోయిందని త్యాగికి అర్థమవుతుంది. జరగాల్సింది జరిగిపోయింది, ఇప్పుడు నా నిజం అబద్ధం వల్ల ఏం మారదు, చంపేయ్ నన్ను చంపేయ్ అంటాడు త్యాగి. శరీరం నుండి మనకు ముక్తి లభిస్తుందేమో గాని ఆత్మ నుండి ఎప్పటికీ ముక్తి పొందలేం అని ఓంకార త్యాగిని బయటికి తోసేసి తలుపు మూసేస్తాడు. త్యాగి ఇంటికి వెళ్తుంటే దారిలో ఇందు దాడి చేసి అతన్ని చంపేస్తుంది. ఇక కేశవ్ అన్ని విషయాలు తెలుసుకొని ఓంకార దగ్గరికెళ్ళి నేను మీకు అంత నీచుళ్ళ కనిపించానా అని అడుగుతాడు. ఓంకార లేచి తుపాకీతో షూట్ చేసుకొని చనిపోతాడు. ఆ విధంగా ఈ సినిమా ముగుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను కూడా నొక్కేయండి. అలాగే మన ఛానల్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో కూడా ఫాలో అయిపోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.